हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स टीम ऑल। मन चैनल नी फर्स्ट टाइम चूसे वाला तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ऑलरेडी नेनु लास्ट वीडियोस लो अकाउंट एला क्रिएट चेयाली अंड वीडियो एला अपलोड चेयाली, टाइटिल, डिस्क्रिप्शन, एंड स्क्रीन्स, कार्ड्स एला ऐड चेयाली प्रतिदी कूडा नेनु एक्सप्लेन चेसानंडी। प्लेलिस्टुल गुरिंचि कूडा चेप्पडं जरिगिंदी। एवरैना चूडने वारु उंटे ओकसारि चैनल नी विजिट चेयंडी। इंका ई रोजु मन वीडियो ओक एनालिटिक्स एला तेलुसुकोवालनेदि इप्पुडु नेनु मीकु चूपिस्तानु। चूडंडि, फस्ट ब्राउजर ओपन चेयंडी। चेसिन तर्वात यूट्यूब अनी सर्च चेयंडी, मीकु लिंक कनिपिस्तुंदी। यूट्यूब मीद क्लिक चेयंडी, मीकु ओपन अवुतुंदी। मीरु ओन्ली कर्सर नी अब्जर्व चेयंडी। राइट साइड टॉप लो साइन इन बटन उंदी कदा, इदी क्लिक चेयंडी। इदी क्लिक चेसी मी मेल आईडी तो लॉगिन अवंडी। पासवर्ड एंटर चेसुकोंडी। చూసారు కదా, ఇలా లాగిన్ అయిన తర్వాత మనం అనలిటిక్స్ చెక్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఎడిటింగ్ చేయాలన్నా మనం యూట్యూబ్ స్టూడియోలో చేసుకోవాలండి। యూట్యూబ్ స్టూడియో మీరు గూగుల్లో అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఈజీగా చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు థర్డ్ వన్ యూట్యూబ్ స్టూడియో అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి। ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయ్యింది। ఆల్రెడీ ఇది యూట్యూబ్ లాగిన్ చేశారు కనుక లాగిన్లోనే ఉంటుంది। ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మీకు ఐకాన్ కనిపిస్తుంది, దాని కింద ఫోర్త్ వన్ అనలిటిక్స్ అని ఉంది చూడండి, అనలిటిక్స్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ క్లిక్ చేస్తే ప్రెజెంట్ నా డేటా అనేది నేను పబ్లిక్ లో లేదు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి చెప్తున్నాను, సో అందుకని చెప్పేసి। నార్మల్ గా అయితే మీ రెగ్యులర్ అకౌంట్ నుంచి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ టోటల్ వ్యూస్ కనిపిస్తాయి। ఇప్పటి వరకు మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే అన్ని వీడియోస్కి వచ్చిన వ్యూస్ టోటల్ చూపిస్తుంది। 10 వీడియోలకి ఒక 100 వ్యూస్ వచ్చినా అంటే టోటల్ 100 అని చూపిస్తుంది। అండ్ వాచ్ టైం మొత్తం అన్ని వీడియోస్కి కలిపి ఎంత వాచ్ టైం వచ్చింది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు। సబ్స్క్రైబర్స్ టోటల్ మీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది ఇక్కడ కనిపిస్తుంది। అండ్ ఇది ఓవర్ వ్యూ, చూసారు కదా ఇక్కడ ఉంది ఓవర్ వ్యూ। అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ లో అడ్వాన్స్డ్ మోడ్ అని ఉంది చూడండి। అడ్వాన్స్డ్ మోడ్ ఏంటంటే జనరల్ గా మనకి ఇక్కడ డేటా అనేది లాస్ట్ 28 డేస్ డేటా కనిపిస్తుంది। ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే 7 డేస్, 90 డేస్, 365 లైఫ్ టైం ఆర్ ఇయర్ వైస్, మంత్ వైస్ మొత్తం ఇక్కడ మనకు ఉంటుంది। సో మీరు లైఫ్ టైం కావాలనుకుంటే లైఫ్ టైం మీద క్లిక్ చేసుకుని మీరు లైఫ్ టైం డేటాను కూడా చూసుకోవచ్చు। అండ్ రీచ్, మీ వీడియో అనేది ఎంత మందికి రీచ్ అయ్యింది, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, వ్యూస్, యునిక్ వ్యూయర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి। వ్యూస్కి యునిక్ వ్యూయర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్సన్ నుంచి మీకు 2 వ్యూస్ వచ్చినాయి, అంటే ఒక పర్సన్ సేమ్ వీడియోని 2 టైమ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ వ్యూస్ అనేది 2 కిందే కనిపిస్తుంది, బట్ ఇక్కడ వ్యూయర్స్లో ఒక్కటి అని మాత్రమే ఉంటుంది యునిక్. అందుకని చెప్పేసి ఎంతమంది అయితే మీ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేసినా ఇక్కడ వ్యూస్లో కనిపిస్తుంది కానీ వ్యూయర్స్లో మాత్రం యునిక్గానే కనిపిస్తారు। 3 మెంబర్స్ 9 టైం ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 3 అని మాత్రమే ఇక్కడ వ్యూయర్స్లో కనిపిస్తారు। అండ్ ఎంగేజ్మెంట్, వాచ్ టైం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. యావరేజ్ అంటే మీ వీడియోని ఒక 10 మెంబర్స్ చూసారనుకోండి, ఒక 10 మినిట్స్ చూడొచ్చు, ఇంకొకరు 5 మినిట్సే చూడొచ్చు। సో మొత్తం ఈ మినిట్స్ అన్నీ కలిపి మీకు కౌంట్ చేసి బై 10 చేసి ఇక్కడ మీకు యావరేజ్ డ్యూరేషన్ చూపిస్తుంది। అంటే ఒక 10 మంది కలిసి ఒక వీడియోని 10 మినిట్స్ చూసారంటే యావరేజ్ డ్యూరేషన్ 1 మినిట్ వస్తుంది, ఇక్కడ మీకు పర్ పర్సన్ 1 మినిట్ వస్తుంది। నెక్స్ట్ ఆడియన్స్, చూడండి ఆడియన్స్లో ఇక్కడ కూడా యునిక్ వ్యూయర్స్ కనిపిస్తారు, యావరేజ్ వ్యూస్ పర్ వ్యూయర్ అండ్ సబ్స్క్రైబర్స్ మొత్తం ఇక్కడ మొత్తం అన్నీ చెక్ చేసుకోవచ్చు। అండ్ మీ ఛానల్ నుంచి వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ అనేది ఎలా వాచ్ చేస్తున్నారు, మీకు సోషల్ మీడియా నుంచి వ్యూస్ వస్తున్నాయా లేదంటే యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా సెర్చ్లో వస్తున్నాయా అండ్ నోటిఫికేషన్స్ నుంచి వస్తున్నాయా, మీరు లింక్ షేర్ చేస్తే వస్తున్నాయా, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అనలిటిక్స్లో తెలుస్తుందండి। సో అలా కాకుండా మీరు వీడియో బై వీడియో ఏ వీడియో ఒక వీడియో చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఏ వీడియోస్ అయితే ఉన్నాయో ఆ వీడియోస్ ఓపెన్ అవుతాయి। ఇక్కడ మీరు కర్సర్ పెడితే ఇక్కడ అనలిటిక్స్ అని చూపిస్తుంది చూడండి, ఇప్పుడు అనలిటిక్స్ మీద మీరు క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే ప్రజెంట్ నాది ప్రైవేట్లో ఉంది కనుక సో వ్యూస్ ఏం లేవండి, నార్మల్గా అయితే మీకు ఎన్ని వ్యూస్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది।
అండ్ ఎంత వాచ్ టైం వచ్చింది, ఆ పర్టికులర్ వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంతమంది చూసారు, ఎంత వాచ్ టైం ఉంది అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది అవర్స్లో చూపిస్తుంది వాచ్ టైం. అండ్ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సో అలా ఈ వీడియో నుంచి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇది ఓన్లీ వీడియో వైజ్ మాత్రమే తెలుస్తుంది. మీకు ఫుల్ మొత్తం కావాలనుకుంటే అనలిటిక్స్లో చెక్ చేసుకోవాలి. ఇది వీడియో బై వీడియో కనిపిస్తుంది ఇక్కడ. సేమ్ రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్, ఎవ్రీథింగ్ కామన్గా ఉంటుందండి. ఇంకా చూసారు కదా యావరేజ్ డ్యూరేషన్ ఇక్కడ 13 సెకండ్స్ అని ఉంది. రీచ్, ఇంప్రెషన్స్ 2 అని ఉన్నాయి, వ్యూస్ 1, యునిక్ వ్యూయర్స్ ఏం లేరు. అంటే ఓన్లీ 1 వ్యూ కాబట్టి ఇంకా యునిక్ వ్యూయర్స్ అనేది ఏం లేదు, అంటే ఒక పర్సన్ నుంచి ఒక వ్యూ మాత్రమే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు అనలిటిక్స్ మొత్తం కూడా మీ వీడియో అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అండి, వీడియో బై వీడియో. ఇది April 17th అప్లోడ్ చేశాము. అండ్ ఇక్కడ కూడా మీరు లాస్ట్ 7 డేస్ అంటే ఈ వీడియోకి లాస్ట్ 7 డేస్ అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు, 90 డేస్. ఎందుకంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత దాని డేటా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లాస్ట్ 90 డేస్ అని పెట్టుకోండి. లేదంటే మీరు లాస్ట్ ఇయర్ చెక్ చేసుకోవాలంటే ఇయర్ మంత్ వైజ్ సేమ్ ఇదంతా సేమ్ ఉంటుందండి. అయితే మీరు ఇలా వీడియో వైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ డేటా చేసుకోవచ్చు. మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్లో స్పామ్ కామెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.